రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదని గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను వేలం వేయడానికి పెట్టారు. వేలం ప్రకటన సోషల్ మీడియాలో వైరల్గా మారి చర్చలో నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను బహిరంగ వేలం వేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ సోషల్ మీడియాలో ప్రకటించారు. పంచాయతీ ట్రాక్టర్కు చెల్లించాల్సిన ఈఎంఐ బకాయిలు చెల్లించలేకపోతున్నామని బ్యాంక్ అధికారులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని సర్పంచ్ వాపోయారు. తొమ్మిది నెలలుగా గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదని అధికారులు వెంటనే తమకు నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ మండలం ఇల్లంతకుంట నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ చిక్కుడువానిపల్లి మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు లేకపోవడం వల్ల ట్రాక్టర్ లోన్ను కట్టుకోలేకపోతున్నాము. వారు బ్యాంకు నుండి మాకు నోటీసులు పంపడం జరుగుతుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. బహిరంగంగా వేలం వేయడం జరిగింది. దయచేసి ఈ సమస్యను పై అధికారులు గ్రహించి మాకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నాము. మరి చిక్కుడువానిపల్లి గ్రామ పంచాయతీ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లద్దకుంట మండలంలోనే చిక్కుడువానిపల్లిలో మాకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడం వల్ల మాకు నూతన గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు సరైన టైంలో రాకపోవడం వలన మాకు లోను ట్రాక్టర్ లోను కట్టలేకపోయాము. దానివల్ల మాకు బ్యాంకర్ల నుంచి చాలాసార్లు ఫోన్ కాల్స్ వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ నోటీసుల వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. దీనివల్ల మేము నిన్న మాకు వచ్చిన నోటీస్తోని మేము సోషల్ మీడియాలో వైరల్ చేసినాం. దయచేసి మాకు దీని మీద సానుకూలమైన అధికారుల నుంచి స్పందన లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం మేము. మాకు ఈ నిధులు సరైన టైంలో రావాల్సిందిగా